శ్రీకృష్ణ 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః హరి ఓం తత్సత్. గడచిన సత్సంగములో మనం శ్రీ శంకరాచార్యులు వారి ద్వారా రచించబడినటువంటి వేదాంత ప్రాతస్మరణం త్రిశ్లోకీని మొదలుపెట్టాం. మూడు శ్లోకములతో కూడి ఉన్నటువంటి ఈ ప్రాతస్మరణం, దాని గురించి ముందుగా మీకు చాలా ఉపోద్ఘాతాన్నిచ్చాను పోయిన వారం. అలాగే మొదటి శ్లోక యొక్క అర్థాన్ని కూడా చూడటం మొదలుపెట్టాము. ఆ మొదటి శ్లోకాన్ని మరొకసారి చదివి అర్థాన్ని చూస్తాం. ప్రాతస్మరామి హృదిసం స్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహం సగతిం తురీయం యత్స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మనిష్కలమహం నచ భూత సంఘః. ఈ వేదాంత ప్రాతస్మరణ యొక్క ముఖ్యత్వం ఏమిటి అని విన్నాం గడిచిన వారం. ఈ మొదటి శ్లోకంలో ఆచార్యులు చెప్తున్నారు, పొద్దున్నే లేవగానే నీ హృదయంలో నేను నేను అని స్ఫురిస్తున్నటువంటి ఆ ఆత్మతత్వమును జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తూ నీ యొక్క దైనందిన జీవితమును దినచర్యను ప్రారంభించు అంటున్నారు. దానిలో మనం చూసాం ప్రాతః అంటే అర్థం చెప్పాను, స్మరామి హృది హృదయమునందు ఉన్నటువంటి నీ బుద్ధిలో నీ మనస్సులో స్ఫురత్ ఆత్మతత్వం, బుద్ధిలో ఏమి ప్రకాశిస్తున్నది? సంస్ఫురత్ చక్కగా ప్రకాశిస్తున్నది, చాలా క్లియర్గా ప్రకాశిస్తున్నదంటే ఇక్కడ ఏదో లైట్ అనుకోకూడదు, వెలుతురు అనుకోకూడదు. చింతించటమే బుద్ధిలో, బుద్ధి ఎలా పనిచేస్తున్నది, దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బుద్ధిలో ప్రతిబింబం ప్రతిఫలిస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ చైతన్యమును నేను అని స్మరించుకోవాలి. స్ఫురత్ ఆత్మతత్వం, ఆ ఆత్మ యొక్క స్వరూపం తత్వం ఏమిటి? మరి లైట్ కాదన్నారు, అది ఏదో ఒక ప్రకాశంలాగా వెలుతురులాగా మిడిక్ మిడిక్ అంటూ అట్లా కనపడుతుందంటే అలాంటిది కాదు. అది లోపల ఉనికి రూపంలో స్ఫురిస్తున్నది, ఎరుక రూపంలో స్ఫురిస్తున్నది. ఉనికి ఎరుకలు రెండు నా యొక్క స్వరూపము. ఆ ఉనికి ఎరుకను సంస్కృతంలో సత్ చిత్ అంటారు. అందుకని ఆ తర్వాత లైన్లో సచ్చిత్ సుఖం అన్నారు. ఆత్మస్వరూపం అది ఎక్కడో ఉన్నది, ఎలాగో ఎక్కడో ఉన్నది, ఏ ఆకారంలోనో ఏంటో, అది లైటా వెలుతురా నక్షత్రమా సూర్యుడా అలా అనుకోకు. దాని యొక్క స్వరూపం సత్ చిత్ సుఖం. సత్ అంటే ఉనికి తెలుగులో, సంస్కృతంలో ఆ పదాన్ని కొంచెం విచారించి చూస్తే మూడు కాలములందు ఏది నశించకుండా కనుమరుగు అవ్వకుండా ఉంటూనే ఉన్నదో
త్రికాలే అపి యత్ తిష్ఠతి తత్ సత్యం. సత్ అంటే సత్యం. ఇక్కడ సత్యం అంటే మాట్లాడే మాట సత్యము అబద్ధము దాని గురించి చెప్పలేదు. ఉన్నది అనేది ఉనికి అనేది సత్. ఇంగ్లీష్లో దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. నేను ఉన్నాను, ఉన్నాను కదా, నేను ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను. నేను చిన్నప్పుడు చిన్న బాలుడి శరీరంలోనూ నేను ఉన్నాను, కౌమార శరీరంలోనూ నేను ఉన్నాను, యవ్వనం శరీరం వచ్చింది నేను ఉన్నాను, మధ్య వయసు వచ్చింది నేనున్నాను, ముసలితనం వచ్చింది నేనున్నాను. అప్పుడు ఇన్ని మార్పులు జరుగుతున్నా కూడా శరీరం పెరిగింది, మారింది, కొంచెం కొంచెం ఇప్పుడు క్షీణిస్తున్నది, కనపడకుండా పోతుంది. ఇది మారుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు, మారుతున్నప్పుడు, క్షీణిస్తున్నప్పుడు, మారకుండా ఏదైతే ఉన్నదో ఏదది? నేను. ఆ నేను మారలేదు కదా. నేను మారలేదు కాబట్టే నేను చిన్నప్పుడు, నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు, నా పెళ్లి టైంలో నాకు అట్లా అని చెప్తూనే ఉంటావుగా. ఆ నేను మారలేదుగా మరి. కానీ నువ్వు మామూలుగా అనుకుంటూ వ్యవహారములో చెప్తున్నటువంటి, వ్యావహారికముగా చెప్తున్నటువంటి ఆ శరీరాన్ని పెట్టుకునే కదా నువ్వు అని చెప్తున్నావు. కానీ శరీరం చూస్తే ఎన్నో మార్పులను పొందింది. ప్రతిరోజు మారుతున్నది, ప్రతి క్షణము మారుతుంది. రోజేంటి? కానీ మనకంత వెంటనే తెలియదు. కొన్ని కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత బరువు చూసుకున్నప్పుడు, లేకపోతే ఎవరో చూసి మీరేంటి ఇంత మారిపోయినారు, ఇంత లావైనారు, ఇంత సన్నబడ్డారు, ఇంత చిక్కిపోయినారు అని చెప్పినప్పుడు కొంచెం వెంటనే మనకు ఆలోచిస్తాం. లేకపోతే సాధారణముగా మారుతున్నది, మారాననేటువంటిది తెలియట్లేదు. ఎందువలన? నేననేటువంటిది మారకుండానే ఉన్నాను కాబట్టి నేను ఈ శరీరం ద్వారా వ్యక్తమవుతున్నాను. శరీరం మారుతున్నా, నేను మారలేదు. అప్పుడు శరీరం నశించిపోయినా కూడా మారకుండా ఉంటాను నేను. అది నాకెట్లా తెలుస్తుందంటే, తెలియదు. నువ్వు ఉన్నావు కాబట్టి అది తెలియదు అంటే మరి దాన్ని ఎట్లా ఒప్పుకుండేదంటే, ఇదో చిన్నప్పటి నుంచి నువ్వు మారుతున్నా కూడా మారకుండా నేను ఉన్నాను, నేను 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 అనేటువంటిది నీకు తోస్తూనే ఉన్నది కదా. ఆ నేను అనేటువంటి నిజమైన నేను, ఆ స్ఫురణలో అక్కడ హెచ్చుతగ్గులు, ఎదుగుదలలు, తగ్గుదలలు ఏమైనా వచ్చినాయా? నిజంగా గమనిస్తే ఏమి రాలేదు. అలాంటప్పుడు శరీరం పోయినందువలన కూడా ఆ నిజమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి సత్తుకి ఏమీ అవ్వదు, ఏమీ అవ్వదు. అది నేను. అది కేవలం ఉండటం మాత్రమేనా? సత్ అంటే ఏమని చెప్పాం? ఎగ్జిస్టెన్స్ అన్న. ఉన్నది, ఉన్నది. ఇక్కడ ఎన్నో చూస్తున్నాం మన చుట్టూ లోకంలో, అన్నీ ఉన్నవి. కానీ ఆ ఉన్నవన్నీ కూడా నామరూపాలుగా ఉన్నాయి, మారిపోతూనే ఉన్నాయి. కానీ మారిన తర్వాత అది అలా ఉన్నది, ఇలా ఉన్నది. ఆ ఉన్నది అనేది మారట్లేదు. చూసారా? ఉన్నది అనేటువంటిది మారటం లేదు. ఇప్పుడు ఇది కుండగా తయారు కావటానికి ముందు మట్టి ఉన్నది, మట్టి ఇప్పుడు కుండ రూపంలో ఉన్నది. కుండ పగలగొట్టిన తర్వాత ముక్కల రూపంలో మట్టియే ఉన్నది. ఆ ఉన్నది, 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 దానినే ఉనికి అంటారు. చాలా సూక్ష్మముగా
ఏకాగ్రంగా శాంతముగా ఆలోచిస్తే అది వంటబడుతుంది, అర్థమవుతుంది. ఆ ఉనికినే నేను, దానికి దేనితోటి సంబంధం లేదు. మట్టికి ఎట్లా అయితే ఈ నామరూపమైన కుండతోటి, నామరూపంతో ఏదైనా సంబంధం ఉందా? నువ్వు నామరూపం పెట్టుకోకపో, నేను నేనే. మట్టి బంగారము, నువ్వు దాన్ని గొలుసుగాను గాజుగాను దిద్దుగాను పిలిచాను పిలవలేనాను, అది బంగారమే. అలాగే ఈ సత్ అనేటువంటిది నేను, అది నిత్యము ఉంది. ఏది నిత్యము మారకుండా ఉంటూనే ఉన్నదో దానికి పేరు సత్, అదే సత్యం. మిగిలినవన్నీ మారుతూనే ఉన్నాయి. మిగిలినవన్నీ ఎన్నో ఏవేవో, నా మనస్సే, నా శరీరమే, నా బుద్ధే కూడా మారుతూనే ఉన్నది. కానీ ఆ చెప్తున్న నేనున్నానే, నా బుద్ధి ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు, నా బుద్ధి చెడిపోయింది, నాకు బుద్ధి లేదు అని నాకు అంటున్నావే, నేను అంటున్నావే, అది మారిందో? గమనించావా ఎప్పుడైనా? మారలేదు. అది అది మారే వస్తువు కాదు, అది నేను నిజంగా. మరి అది తెలుసుకోకుండా ఈ మారుతున్న వాటన్నిటి మీదనే మనస్సును పెట్టి, ఆ మార్పులన్నిటి ద్వారా వచ్చే కష్ట నష్టాలు సుఖ దుఃఖాలన్నిటినీ పెట్టుకొని ఇవి నావి అని నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు, ఆత్రపడుతున్నావు, ఆరాటపడుతున్నావు, పరిగెడుతున్నావు? అజ్ఞానం చేత. కాబట్టి సత్ అంటే ఏమిటో అర్థమైందా? ఈ సత్తు అంతటా వ్యాపించున్నది, అది ఉన్నది సత్. ఇప్పుడు బ్రహ్మము ఆత్మ అంటే అది ఒక కాలమునకు, ఒక దేశమునకు, ఒక వస్తువుకు పరిమితమైనటువంటి విషయము కాదు. ఇది తెలుసుకోవాలి మొదల్లో. అందుకని ఏం చెప్పాం? త్రికాల అబాధితం, దేశ అబాధితం, వస్తు అబాధితం. దేశకాల వస్తు అతిరిక్తం, అబాధితం, బాధించబడలేదు ఆ మూడిటి ద్వారా, దానినే సత్ సత్యం అంటాం. ఇప్పుడు ఇదంతా ఎవరికి తెలుస్తున్నది? రెండో పదం చిత్ అన్నారు. చిత్ అంటే కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే ఏరుక్క. సరే, ఇప్పుడు ఉన్నది లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, నా మనస్సు బాగుంది బాగోలేదు, నా ఒళ్ళు బాగుంది బాగోలేదు, ఈ తెలుసుకుంటున్నది ఎవరు? తెలుసుకోవటం అంటే నోయింగ్. ఆ తెలుసుకుంటాం అనేటువంటిది జ్ఞానం. అందుకని చిత్ అంటే ఇక్కడ జ్ఞానస్వరూపం. ఏం తెలుసుకుంటున్నాను, ఏమి తెలుసుకోలేదు, అదంతా మనస్సుకు సంబంధించినవి. కానీ ఈ మనస్సులో ఇది తెలుసుకున్నాను, తెలుసు, నా మనస్సుకు తెలుసు, నా మనస్సుకు తెలియదు, నా బుద్ధికి తెలుసు, నా బుద్ధికి తెలియదు, తెలుసు తెలియదు అని రెండిటిని కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తి ఆ జ్ఞానం, శుద్ధ జ్ఞానం. ఆ శుద్ధ జ్ఞానమునే అన్కంటామినేటెడ్, శుద్ధం అంటే అది చిత్. సో సత్ చిత్, ఉనికి ఎరుక. నేను ఉన్నాను, నాకు తెలుసు, నాకు తెలుసు నేను ఉన్నాను అనేటువంటిది రెండు అసలు ఒకటే. చెప్పటానికి, మీకు అర్థం చేసుకోవటానికి శాస్త్రం, ఉపనిషత్తులు ఇట్లా రెండు పదాలు వాడినా కూడా సత్ చిత్ అవి ఒకటే. సదేవ చిత్, చిదేవ సత్. ఎందుకంటే
ఉండటం తెలుసుకోవటం, ఉనికి ఎరుక, ఇవి రెండుని వేరు చేయలేము. ఉన్నవాడిని నేను తెలుసుకుంటున్నానా, తెలుసుకుంటున్నవాడు ఉన్నాడా లేదా, నాకు తెలియటము నేను ఉండటం అనేటువంటిది ఒకేసారి సైమల్టేనియస్లీ ఉన్నాయి. అందుకని నేను ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు, ఆ తరువాత నాకు అన్నీ తెలుసు, నా చుట్టూ ఏమున్నాయి, నా చుట్టూ ఏమి లేవు, ఇలా అంత నేనే వ్యాపించి అన్నిటినీ తెలుసుకుంటున్నాను. ఈ జ్ఞానంలో శుద్ధ జ్ఞానం అంటారు దీన్ని. జ్ఞానం చిత్తంటేనే మళ్ళీ శుద్ధ అశుద్ధ అని చెప్పక్కర్లేదు. అశుద్ధమని చెప్పామంటే ఎందుకంటే మనస్సుని మనం మనస్సులో బుద్ధిలో ఏర్పడే మన జ్ఞానమును మనం జ్ఞానం అంటాం, దాన్ని కూడా జ్ఞానం అంటారు, కానీ ఆ జ్ఞానాన్ని వృత్తి జ్ఞానము అంటారు. వృత్తి జ్ఞానము అది నిలకడగా ఉంటున్నదా? వృత్తి అంటే థాట్ అండి, అవి థాట్స్ మారుతూనే ఉన్నాయిగా. నేను మీకు ఇప్పుడు ఈ పచ్చటి క్లిప్ను చూపించానంటే మీ మనసులో ఈ పచ్చటి క్లిప్ థాట్ వచ్చింది, ఈ సెల్ ఫోన్ చూపించానంటే మళ్ళీ ఈ థాట్ వచ్చింది, క్లిప్ థాట్ పోయింది. అలాగే వేరే ఏదేది చూపిస్తే ఈ హ్యాండ్ కర్చీఫ్ని చూపించానంటే ఈ థాట్ వచ్చింది, దీని రంగు వెంటనే ఆ థాట్ వస్తున్నది. ఇప్పుడు ఇది కూడా జ్ఞానమే, క్లిప్ జ్ఞానము, ఫోన్ జ్ఞానము, హ్యాండ్ కర్చీఫ్ జ్ఞానము, జ్ఞానం అని అంటాం దాన్ని కూడా. కానీ ఏ రకమైన జ్ఞానం? వృత్తి జ్ఞానం, తాత్కాలిక జ్ఞానం, మారుతూనే ఉండే జ్ఞానం, అది దాన్ని ఏమంటారంటే విశేష జ్ఞానం అని కూడా అంటారు. విశేష జ్ఞానం, అలాగే విశేష సత్త. ఇప్పుడు మీకు ఆ సత్త అనేటువంటిది అంతటా ఉన్నది, ఆ ఎగ్జిస్టెన్స్ అనేది ఉన్నది ఉన్నది అనేటువంటిది చెప్తుంటే ఎక్కడ నుండి అన్ని ఉన్నది ఉన్నదంటే నాకు ఇక్కడ ఈ వస్తువులన్నీ ఉన్నట్లుగా తెలుస్తున్నది, కానీ ఆ సత్త అనేటువంటిది ఎక్కడుంది అనేటువంటిది కనపడలేదే అనకూడదు. ఈ కనపడుతున్నదంతా సత్తే, కానీ ఆ సత్తు విశేష సత్త, విశేషంగా ఇది ఈ రూపంలో ఈ పేరుతోటి ఇట్లా కనపడుతుంది. ఉన్నది కదా, ఉన్నది. మీరు దీనికి ఏమి పేరు రూపం చెప్పకుండా ఇదేంటి ఉన్నదా, ఉన్నది. నా చేతిలో ఏదో ఉన్నది, ఇది ఉన్నదా, ఉన్నది. ఇది ఉన్నది, ఉన్నది. కాబట్టి ఆ ఉన్నది అనేటువంటిది సామాన్య సత్త. అది క్లిప్పుగా ఉన్నది, ఫోనుగా ఉన్నది, హ్యాండ్ కర్చీఫ్గా ఉన్నటువంటిది విశేష సత్త. అలాగే ఈ ఫోను జ్ఞానము, క్లిప్పు జ్ఞానము, హ్యాండ్ కర్చీఫ్ జ్ఞానము విశేష జ్ఞానం, వృత్తి జ్ఞానం. కానీ సామాన్య సత్త, సామాన్య జ్ఞానం ఇక్కడ చెప్తున్నటువంటి సత్ చిత్. సామాన్యం అంటే ఏంటి? అదేదో సాధారణమైంది సామాన్యం, అట్లా కాదు అర్థం. అది ప్రైమరీ అని అర్థం, మారనిది అని అర్థం, అంతటా ఉన్నది అని అర్థం, ఎప్పుడూ ఉండేది అని అర్థం, నశించిపోనది, నశించిపోకుండా ఉండేది అని అర్థం. కాబట్టి సామాన్య సత్త, సామాన్య చిత్, విశేష, విశేషం అనేది వేరు. అట్లా అప్పుడు విశేష జ్ఞానమును కాకుండా, వృత్తి జ్ఞానమును కాకుండా శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయ అని చెప్తాం కదా. కాబట్టి సత్ చిత్ రెండు చెప్పాం.
ఇలా విచారించాలి. దీన్ని ఇంకా ఇంకా అర్థం కాలేదే, ఏంటో చెప్తున్నారు, ఇదేనా చూపించింది ఇది చెప్తే పర్వాలేదు. ఆత్మ అంటే అట్లా చూపించచ్చు ఏదైనా? ఆత్మ అంటే అలా చూపించే వస్తువు కాదు. ఎందుకంటే నువ్వే అది, నిన్ను నేను ఎట్లా చూపిస్తాను? మహావాక్యం చెప్పి గురువు చూపిస్తారు, తత్వమసి, యు ఆర్ దట్, నువ్వే అది, అది నువ్వే. అప్పుడు నువ్వు ఆలోచించాలి నీ బుద్ధిలోనే మనసులోనే, నేనంటే అసలు ఏమిటి అని. అప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది నేనే, ఆత్మా పరమాత్మ వేరు కాదు, అది సత్తు చిత్, సామాన్య సత్త, సామాన్య చిత్ అని చెప్పి తెలుసుకుంటే అది ఆత్మస్వరూపమని. ఇప్పుడు ఆత్మ అనే పదానికి పోయిన క్లాసులో ఒక శ్లోక రూపంలో మీకు నాలుగు అర్థాలు వచ్చేట్టుగా చెప్పింది అని చెప్పి చెప్పాను. యదాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయాన్ ఇహ యచ్చాస్య సంతతో భావ తస్మాదాత్మా ఇత్యభిధీయతే అని కదా. ఇది చాలా ముఖ్యం కాబట్టి వివరిస్తున్నాను. ఎంత సులభంగా అర్థం చేసుకోవడానికి, ఏంటంటే అసలు తత్వము జ్ఞానము వేదాంతం అంటే ఏంటంటే ఇదే. ఈ సత్యచిత్తు ఇవన్నీ అర్థం అవ్వటం మహావాక్య విచారణ కోసం ఇది చెప్పాలి. సో ఇక్కడ శ్లోకంలో సచిత్ చెప్పారు. సరే అది ఉండనివ్వండి, అది ఉన్నది అని కూడా నాకు తెలుసు, నేను ఉన్నాను నాకు తెలుసు కదా. నువ్వు సామాన్యముగా సాధారణంగా అనుకున్నటువంటి నువ్వు ఉన్నావు నీకు తెలుసు అంటే నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక మగవాడిని లేక ఆడదానిని, నేను ఒక ఉద్యోగస్తుడిని, ఆఫీసర్ని, రిటైర్డ్ పర్సన్ని, నేను ఒక తాతను లేక అమ్మమ్మను, నేను పొట్టివాడను పొడుగువాడను, నాకు ఈ రోగాలు ఉన్నాయి అని ఇవన్నీ కదా గుర్తొస్తున్నాయి. నేను అంటే నా బయోడేటా ఇవే కదా అన్నీ మనం అనుకుంటాం. ఇవన్నీ అబద్ధం, అసలు ఇవన్నీ నువ్వు కాదు, ఇవన్నీ నువ్వు కాదు. ఇవన్నీ నువ్వు అనుకోవటం వలనే నీకు భయము, దుఃఖము, శోకము, అశాంతి, అరక్షణ, అతృప్తి అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇవన్నీ పెట్టుకునే కదా నేను జీవితము సంసారంలో లోకంలో కష్టపడుతున్నాను, తాపత్రయపడుతున్నాను, ఇంకా ఇంకా సాధించాలి, చూపించాలి, నిరూపించాలని పరిగెడుతున్నాను, కాంపిటీషన్లు పెట్టుకుంటున్నాను, పోట్లాటలు పెట్టుకుంటున్నాను, సాధింపులు పెట్టుకుంటున్నాను, పగలు తీర్చు పగ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ నీకు అవసరం అసలు? ఇవన్నీ పెట్టుకొని వీటితోటి నువ్వు జీవించాలంటే సుఖంగా జీవించగలవా? శాంతితో ఉండగలవా? నీకెప్పుడు ఆ భయం ఉంటూనే ఉంటుందిగా, టెన్షన్ ఉంటూనే ఉంటుందిగా, అతృప్తికరత్వం, ఇవన్నీ ఎట్లా పోతాయి? మరి అవన్నీ ఉన్నాయి, అవన్నీ పోవాలని ఆశిస్తాం, అందరం ఆశిస్తాం. ఇవన్నీ నాకు ఉండకూడదు అని చెప్పి ప్రయత్నం చేస్తాం. పల వేరువేరు పల మార్గముల ద్వారా, అనేక మార్గములు, అనేక విధములుగా పల అనేటువంటిది తమిళం, అనేక విధములుగా ట్రై చేస్తాం. డబ్బులన్నీ ఎక్కువ పెట్టుకుంటే నాకు ఈ భయం ఇవన్నీ పోతాయి, తృప్తిగా ఉంటానని అనుకుంటూ దానికోసం. కానీ డబ్బులన్నీ ఎక్కువ సంపాదించి పెట్టుకున్నవాడు తృప్తిగా ఉన్నాడా, సుఖంగా ఉన్నాడా, భయం లేకుండా ఉన్నాడా? లేడు. అవన్నీ నీకు పూర్ణత్వమునివ్వవు, తృప్తినివ్వవు. మరి అప్పుడు వాటిలోనే ట్రై చేస్తున్నావు ఎందుకు? అవి ఇవ్వట్లేదని తెలిసిందిగా. కానీ మళ్ళీ మళ్ళీ అజ్ఞానం చేత
ఆ ఎండమావుల కోసం ఆ జింకలు పరిగెత్తినట్టుగా నువ్వు వాటినే పట్టుకొని వాటి కోసమే పరిగెడుతూ అవి సత్యం అనుకుంటూ జీవితాంతం ఇట్లా ఎందుకు జీవిస్తావు? తప్పు కదా. కొంచెం ఆలోచించు, విచారించు. విచారిస్తే చూడు, ఉనికి ఎరుక అయినటువంటి నువ్వు సుఖస్వరూపం, అసలు నువ్వే ఆనంద స్వరూపం. బయట దేనిలోనూ ఆనందము సుఖం అనేటువంటిది లేదు, కానీ నీ యొక్క నిజమైన ఆనంద సుఖస్వరూపం బింబం ఎట్లాగైతే అద్దంలో ప్రతిబింబిస్తుందో అలాగా నీ ఆత్మస్వరూప సుఖ ఆనందమే ఈ వస్తువుల్లో కొంచెం కొంచెం అట్లా ప్రతిబింబిస్తున్నది, ప్రతిబింబిస్తున్న గుత్తుప్పరలాగా అట్లా దాని మీద పడి. ఇప్పుడు ఒక ఇష్టమైన తినుబండారం గులాబ్ జామ్ అనుకుందాం. గులాబ్ జాము అది బాగా నాకు ఇష్టమైంది స్వీట్ అంటే అని చెప్పి తింటున్నప్పుడే ఓ ఆనందంగా ఉంటుంది, సంతోషిస్తాను. నిజంగా చూస్తే ఆ ప్రాణం లేని మ్యాటర్, కేవలం పదార్థం మ్యాటర్, దాంట్లో ప్రాణం లేదు. ప్రాణం లేనటువంటి ఆ జడమైనటువంటి ఆ గులాబ్ జాము అది నాకెట్లా సుఖాన్ని ఇస్తున్నది? అది నా నాలుక మీద పెట్టిన, సరే నాలుక దాని రుచి తెలుసుకొని బాగుంది అని చెప్పింది. నాలుక నాలుక కోసమా తింటున్నది? నాలుక ఆరు రుచులను చూపిస్తున్నది, తన కోసమా? మనస్సు కోసం. సరే మనస్సు ఎట్లా అసలు పనిచేస్తున్నది? బుద్ధి చేత. బుద్ధి ఎలా పనిచేస్తున్నది? ఆత్మ యొక్క ప్రకాశం చేత. అప్పుడు ఆత్మప్రకాశము దీని మీద బుద్ధి మీద పడటం చేత, బుద్ధి మనస్సుకు అప్పివ్వటం చేత, మనస్సు నాలుకకు అప్పివ్వటం చేత, నాలుక ఆ గులాబ్ జాముకి కొంచెం అప్పిచ్చి అని కానీ ఏమనుకుంటున్నది? గులాబ్ జాము ఎంతో రుచిగా ఉంది, నాకు ఆనందాన్ని ఇచ్చింది అంటున్నావు. కానీ ఇలా బయట ఏ వస్తువైనా సరే, ఏ ఇంద్రియ సుఖం ఆనందమైనా సరే శాశ్వతమా? ఏది శాశ్వతం కాదు. అది మాత్రమే కాదు, కొంచెం సేపు ముందు నాకు ఆనందం ఇచ్చినటువంటి గులాబ్ జాము ఇంకా రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్లా తిన్నానంటే ఆ తర్వాత ఆ ఆనందం తగ్గిపోయి తెగట్టు పుట్టి వాంతి వస్తుంది, ఇంకా గులాబ్ జామ్ చూడటానికి నా ఇష్టపడను. ఏమైంది? 10 నిమిషాల ముందు ఇది నాకు ఆనందాన్ని ఇస్తున్నది అన్నావుగా, మరి ఇప్పుడే ఇవ్వట్లేదు. విషయ భోగ ఇంద్రియ సుఖ ఆనందం అశాశ్వతం, మారుతూనే ఉంటుంది. అది వస్తుంది పోతుంది, తర్వాత తెగటు పుట్టిస్తుంది. కొంచెం తర్వాత మళ్ళీ రేపు తినాలనిపిస్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మరి ఆనందాన్ని గులాబ్ జామ్ ఇచ్చుంటే అది నిరంతరం ఇవ్వాలి కదా. ఇది వివేకము బుద్ధి ఉన్నటి వాడు ఆలోచిస్తాడు. ఇలా ఆలోచించు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. అలా ఆలోచించామంటే ఇప్పుడు ఎక్కడ ఏమర్థమైంది మనకు? సుఖం అనేటువంటిది ఇంద్రియ సుఖం కాదు ఇక్కడ చెప్పేది. అందుకనే జనరల్గా ఆనందం అని పదాన్ని ఉపయోగిస్తుంది వేదాంతం. ఇక్కడ సుఖం అని కూడా ఉపయోగించారు, చిత్ సుఖం, ఆత్మసుఖం అని కూడా ఉపయోగిస్తారు.
కాబట్టి ఏ విషయానందమును విషయ సుఖమును ఈ ఆత్మానందముతో కంపేర్ చెయ్యలేము, చెయ్యకూడదు. అసలు విషయానికి సుఖం, విషయంలో సుఖం ఉన్నది అని నీకు అనిపించడానికి కారణమే ఆత్మసుఖము చేత, ఆత్మసుఖము చేత. కాబట్టి ఆ ఆత్మ అనేటువంటిది ఉనికి ఎరుక సుఖస్వరూపం, సుఖస్వరూపం. ఒకసారి నువ్వు ఇది కనుక్కున్నావంటే, గుర్తించావంటే నువ్వు ఇంకా నిన్ను దుఃఖపెట్టే, భయపెట్టే, మోహపెట్టేటువంటి ఆ లోక విషయ ఇంద్రియ సుఖములు వస్తువులకు మీద నువ్వు పరిగెట్టవు, ఆశపడవు, మోహపడవు, మైమర్చిపోవు. కాబట్టి తెలుసుకో, సచ్చిత్ సుఖం అని ఇది ఏదో నీకొక్కడి కోసం చెప్పేటువంటి విషయం కాదు బాబు. ఎంతోమంది జ్ఞానులు ఈ వేదాంత శాస్త్రమును విని అర్థం చేసుకొని వాళ్ళు పరమహంసర్గలు, వాళ్ళు పరమహంసగతిం పరమహంసగతిం తురీయం, పరమహంసరులు, పరమహంసలందరూ కూడా నడిచి వెళ్ళినటువంటి మార్గం, వాళ్ళు పొందినటువంటి ఆ తురీయ వస్తు విషయం ఆత్మ. ఎందుకు తురీయమన్నారు? తురీయమంటే నాలుగోది అని అర్థం. అంత ఆ కాంటెక్స్ట్లో దాన్ని రకరకాలుగా వాడతారు. యోగాలో సమాధి అని తురియ స్థితి అంటారు. బ్రహ్మమును గురించి చెప్పేటప్పుడు మాండుక్యము మొదలైనటువంటి ఉపనిషత్తుల్లో తురీయము అంటే బ్రహ్మము, తురీయము అంటే ఆత్మ, తురీయమంటే పరమాత్మ. కానీ ఈ నాలుగు అనేది వేరే ఇంకేదైనా అర్థం తీసుకోవచ్చు కదా. మరి ఎందుకు తురీయమన్నారంటే మూడుటికి దాటి ఉన్నటువంటిది ఆ నాలుగోది అని. ఏంటి మూడు? సహజంగా చూస్తే మనం లోకంలో మన అనుభవంలో మూడు గుణాలు. మొదట ముగ్గురు దేవతలు, త్రిమూర్తులు, త్రిమూర్తులు, మూడు గుణాలు, మూడు కాలాలు కదా, మూడు కాలాలు. మూడు మన ప్రతిరోజు అనుభవించే మూడు అవస్థలు. అవస్థలు అంటే నేను ఎంతో అవస్థ పడుతున్నానని, ఆ అవస్థలు కాదు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, మెలకువ, కల అండ్ నిద్ర. మూడు అవస్థలు, మూడు శరీరాలతోటి కలిసి నేను ఇక్కడ ఉన్నాను. ఏమిటి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. చూసారు ఎన్ని మూడు వచ్చినాయో. ఇలా ఈ మూడు అనేటువంటిది ఇంకా ఇట్లా 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 వివరిస్తే చాలా ఉన్నాయి. ఆ ఓంకారంలో మూడు అక్షరాలు, అకార, ఉకారం, అకారం. ఇలా ఈ మూడు శరీరాలు, మూడు అవస్థలు, మూడు కాలాలు అయినటువంటి ఈ వీటన్నిటికి కూడా దాటి మించి ఏది శాశ్వతముగా ఉన్నదో అది తురీయం. దాన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు. పొందారు అంటే ఎక్కడికి వెళ్ళి పొందారు? ఏ కాలేజీకి పోయారు? ఏ ఊరు వెళ్ళారు? ఏ లోకంలో పొందారంటే వైకుంఠం వెళ్ళా, కైలాసం వెళ్ళా కాదు, కాదు, ఎక్కడికి వెళ్ళలేదు. పొందారు అంటే వాళ్ళు వెళ్ళిన మార్గం అంటే ఎక్కడికి వెళ్ళలేదు, తెలుసుకున్నారు. ఇలా అని తెలుసుకున్నారు. ఎవరు వాళ్ళు? పరమహంసరులు. పరమహంసలు అంటే ఏంటంటే, హంస అనేటువంటిది ఎందుకండి,
ఇట్లా ఈ మహాత్ములకు రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. ఈ పరమహంసని కొంత కొంతమంది మహాత్ములకు పెడతారు పేరు, అందరికీ పెట్టట్లేదు, కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ వింటాం. మనకు తెలిసి సాధారణంగా మనకు ఎక్కువ వినికిడిలో ఉన్నటువంటిది రామకృష్ణ పరమహంస. లేక మరికొందరు మఠాధిపతులు స్వామీజీలకు కూడా శ్రీ 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 పరివ్రాజిక పరమహంస సద్గురు అని చెప్పి పెద్ద బిరుదు టైటిలు పేరంతా చెప్తారు. ఇక్కడ చూడండి, లోతైన అర్థం ఉంది దీనికి. హంస అంటే సహజంగా పక్షి, హంస అనే ఒక పక్షి. ఆ హంస అనేటువంటి పక్షి ఇక్కడ మనం చూడలేము ఎక్కడ కూడా. మామూలుగా మనుషుల యొక్క కళ్ళకు కనపడేటువంటి పక్షి గురించి కాదు. ఈ హంస అనేటువంటిది పురాణాల్లో మిథాలజీ వాటిల్లోనే సరస్వతి దేవి యొక్క వాహనము హంస అట్లా చెప్పాల్సిందే గాని, లేక అది మానస సరోవరంలో ఉంటాయి, లేక సెలెస్టియల్ బర్డ్, అది మామూలుగా మనం అనుకునేటువంటి బాతు లాంటి పక్షి కాదు అని ఆ పురాణాల్లో అక్కడక్కడ కథల్లో హంస పక్షి. సరే, ఆ హంస పక్షిని తీసుకొచ్చే పేరు ఎందుకు ఈ మహాత్ముడికి, ఈ భక్తుడికి, ఈ సాధువుకి, స్వామికి పెట్టారు? ఆ ముందేమి కలిపారు హంసకు ముందు? పరమ. పరమ అంటే ప్రసిద్ధమైనటువంటిది, గొప్పది. గొప్పదైనటువంటి ఆ తురీయాన్ని తెలుసుకోగలిగారు కాబట్టి పరమ. ఎట్లా? పరమమైనటువంటి వివేకము చేత, పరమమైనటువంటి వైరాగ్యము చేత. పరమ అంటే సుప్రీం, హయ్యెస్ట్, టాప్ మోస్ట్ అని. అట్లాంటి సంస్కృతంలో చెప్పాలంటే తీవ్ర వివేకం, తీవ్ర వైరాగ్యము, తీవ్ర ముముక్షుత్వం చేత. ఆ తీవ్ర అనేటువంటిది ఏంటంటే హయ్యర్ డిగ్రీ, చాలా వివేకం ఉంది. ఎంత ఆ వివేకము చాలా? ఆ వివేకానికి ఈ పక్షికి సంబంధం ఉంది. అది పురాణ పక్షి అయినా కూడా హంసగిట దాని గుణం చెప్తారు. ఆ గుణము చేతనే ఆ హంస పదాన్ని ఈ జ్ఞానులకు చేర్చి చెప్పబడింది. ఏమిటి ఆ హంస యొక్క గుణం? క్షీర నీర వివేకము చేసేటువంటి గుణము శక్తి దానికి ఉందిట. క్షీర వివేక, నీర క్షీర వివేక పక్షి హంస. ఏంటది? పాలు నీళ్లు కలిపి పెట్టారంటే ఒక చోట, మీరు ఆ పక్షిని తాగమంటే అది పాలను మాత్రం తాగి నీళ్లను వదిలేస్తుందిట. ఇది ఎవరైనా చేసేటువంటి సాధ్యపడే విషయం అండి. ఇంకా కథల్లో చెప్తే ఆ హంస అనేటువంటిది అక్కడ ఉందని. అట్లా మరి ఈ హంస యొక్క గుణం ఏం చెప్పబడిందంటే క్షీరమును నీరును పాలును నీళ్లను వేరు చేయగలిగినటువంటి శక్తి. అంటే అర్థం, ఇప్పుడు అది పాలు నీళ్లు వేరు చేసి తాగితేను, తాగకపోతేను నాకేమిటండి? ఇక్కడ అది కాదు అర్థం. ఆ హంస పక్షి ఆ కథ దాని గుణాన్ని నుంచి నువ్వేం నేర్చుకోవాలి? అది వివేకమును చూపిస్తుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సారము, ఏది అసారము, ఏది ఏకము, ఏది అనేకము అని ఈ విచక్షణను చేయగలిగినటువంటి వివేక బుద్ధి ఉన్న మనిషి, ఆ వివేకం చేత అతడికి వైరాగ్యము వచ్చి ఈ తురీయమైనటువంటి ఆ పరమ గమ్యమును, తను ఆత్మ, తాను బ్రహ్మము అని తెలుసుకున్నాడు. సచ్చిత్
సుఖం పరమహంస గతిం తురీయం. ఆ తరువాత ఇప్పుడే కదా నేను మూడు అన్ని మూడులకు మూడు నెంబర్ దాటి పైన వేరుగా సపరేట్గా ఉన్నదని దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఈ చివరి శ్లోకంలో. యత్ స్వప్న జాగర సుషుప్త మవైతి నిత్యం. నేను చాలా చెప్పేశాను మీకు ఉదాహరణలు, ఇక్కడ ఒక్కటి ఇస్తున్నారు ఆచార్యులు. ఏదైతే ఆ తురియము ఆ సచ్చిత్ సుఖం నువ్వు ఆత్మ చూడు, ఈ మెలుకువ కల నిద్ర ఈ మూడు ఈ ఒక్కొక్క రోజులో ఇట్లా మారుతూ వస్తూ పోతూనే ఉంటాయి. మెలుకువ కల నిద్ర కదా, ఎవరు మెలుకుతూనే ఉండరు, ఎవరు కలలోనే ఉండం, ఎవరు నిద్రలోనే ఉండం, ఉండలేము. ఆ ప్రకృతి మూడింటిని ఇట్లా పనిచేస్తూ ఈ శరీరాన్ని వాడి కర్మలను అనుభవించేందుకు ఒక అవకాశాన్ని ఇస్తున్నది. ఈ శరీరంలో తాను జీవుడు అనుకుంటూ అజ్ఞానం చేత బతుకుతున్నాడే, అజ్ఞానం చేత. అప్పుడు మరి ఎట్లా బతుకుతాం అజ్ఞానం చేత? ఇప్పుడు ఇవన్నీ వినకముందు మనం ఎట్లా ఉండేవాళ్ళం? ఇదేమి వినకపోతే అసలు మనకేం తెలుస్తుంది? అట్లాంటి వాడికి ఆ కర్మని అనుభవించి తీర్చుకునేందుకు ఈ మూడు అవస్థలు వస్తూనే ఉంటాయి. త్రీ స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎవ్రీడే డేలో, వేకింగ్ డ్రీమ్ అండ్ స్లీప్. యత్ ఏది ఈ మూడు మారుతూ వస్తూ పోతూ ఉన్నా కూడా చూడండి, ఇప్పుడు పుట్టి మన వయసుకు తగినట్టు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంతైనా కానివ్వండి, ఎన్నిసార్లు నిద్రపోయాం, ఎన్ని కలలు కన్నాము, పగలు నిద్రపోతాం, సత్సంగం వినేటప్పుడు నిద్రపోతాం, ఆఫీసులో నిద్రపోతాం, మళ్ళీ ఇంటికి వస్తాం నిద్రపోతాం, లేస్తాం లేస్తున్నాం, మరలా కలలోకి వెళుతూ నిద్రలోకి వెళతాం, నిద్రలో నుంచి మళ్ళీ కలలోకి వచ్చి మెలకువకు వస్తాం. ఇదేంటి ఇట్లా జరుగుతూనే ఉన్నది, జరుగుతుంది. ఇవి ఇట్లా జరుగుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఇవి మూడు తెలుసుకుంటున్నటువంటి వాడును నేను ఎవరికి తెలుస్తున్నాయి ఈ మూడు? ఈ మూడు తెలుసుకోవాలంటే ఈ మూడిటికి అతీతముగా వేరుగా ఉన్నవాడే కదా తెలుసుకోగలడు. ఇంతకుముందు ఒక ఉదాహరణ ఇచ్చాను. ఏం ఉదాహరణ? ఒక స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఒకడు నిల్చొని ఉన్నాడు, 7 గంటలకే వచ్చి నిల్చొని ఉన్నాడు, 7:30కి ఒక ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది, 8:30కి మరొక ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది, 9:30కి మరొక ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది, ఈ మూడు ట్రైన్లు వచ్చినాయి వెళ్ళిపోయినాయి అని తెలుసుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఏ ట్రైన్లో ఎక్కకుండా ఉన్నవాడు తెలుసుకుంటాడా, ఏదో ఒక ట్రైన్లో ఎక్కిపోయిన వాడైతే ఈ మూడింటిని తెలుసుకోగలడా? ఈ మూడింటిని ఏ ట్రైన్లోనూ ఎక్కలేదు వీడు, ఎక్కకుండా ప్లాట్ఫామ్ మీద ఉండి చూస్తున్నాడు కాబట్టి మూడు ట్రైన్లు వచ్చిపోయింది తెలిసింది. అలాగే ఇక్కడ మెలుకువ నాకు తెలుస్తున్నది, కళా అనుభవం నాకు తెలుస్తున్నది, నిద్ర అనుభవం కూడా నాకు తెలుస్తున్నది. మెలుకువలో వ్యావహారికముగా ఎన్నో చేస్తున్నాను, మరొక ప్రపంచం కళలో నా మనస్సే సృష్టించుకొని అది నిజం అనుకొని ఆ కళలోకి వెళ్ళిపోయాను. కళ తర్వాత గుర్తుంటున్నది. మరి అది గుర్తుండాలంటే ఎవరో గమనించి ఉండాలి, గమనించి దాన్ని మెమరీలో బ్యాంక్లో వేసాడంటే ఎవరు అక్కడ?
చైతన్యమునేటువంటి నేను, సత్తు చిత్తైనటువంటి నేను బూటిని చూశాను. తర్వాత నిద్రలో మెలకు యొక్క ప్రపంచము లేదు, కల ప్రపంచము లేదు, ఏమీ తెలియకుండా, ఏమి బాధ లేకుండా సుఖంగా ఉన్నానని కూడా నాకు తెలుస్తున్నది. అక్కడ ప్రపంచము లేకుండా, మనసు యొక్క ఇంటరాక్షన్స్ లేకుండా ఉన్నప్పుడు, మనసు యొక్క ప్రొజెక్షన్ లేనప్పుడు, మెలకువ కల లేనప్పుడు నిద్ర అనేది ఏదో వస్తున్నది, నిద్రాశక్తి అనేది. కానీ అక్కడ చాలా సుఖంగా, ఏ బాధలబంది లేకుండా, ఏ కష్టము నష్టము ఏది తెలియకుండా నేను నేనుగా సుఖముగా అక్కడ ఉన్నానని కూడా అప్పుడు తెలియలేదు, అప్పుడు చెప్పవు. మెలకు వచ్చిన తర్వాత తెలుస్తున్నదా లేదా నీకు? ఇప్పుడేంటి మరి అర్థం ఈ కథ అంతా చెప్పి? ఏ స్వప్న జాగర సుషుప్తి అవైతి. అవైతి మీన్స్ దాటి. అవ ప్లస్ ఈ అనే పదం కలిసి అవైతి అయింది. అంటే అర్థం ఏమిటో తెలుసా? మూడిటి అందు వ్యాపించి ఉన్న మూడిటిని, ఏ మూడు అవస్థలు, మూడు మూడిటిని ప్రకాశింపజేస్తున్న ఏదైతే యహ ఎవరైతే ఉన్నాడో ఉన్నదో, యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి నిత్యం. నిత్యం అనే వార్త ఎందుకంటే మరలా నిత్యం అంటే అర్థం మెలకు ఉన్నప్పుడు, కల టైంలో, నిద్ర టైంలో. ఈరోజే కాదు రేపు కూడా ఎన్నిసార్లు ఇవి జరుగుతుంటే అన్నిసార్లు. నిత్యం అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ. అది మరొకసారి చెప్తున్నాను, ఆల్రెడీ రెండో లైన్లో చెప్పాను. తద్బ్రహ్మ, అక్కడ ఆత్మ అనే పదాన్ని ఉపయోగించారు, ఇక్కడ బ్రహ్మ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. గ్రహం ఏమి లేదు. బ్రహ్మ అనేటువంటిది వేదాంతంలో చాలా ముఖ్యమైన పదం. రెండే అక్షరములతోటి బ్రహ్మ, కొన్ని చోట్ల బ్రహ్మన్ అని చెప్పాల్సి వస్తుంది కదా. ఈ బ్రహ్మ పదం బ్రహ్మ కాదు, నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మజీ కాదు. ఇక్కడ బ్రహ్మ అనే అర్థం ఏమిటంటే, సంస్కృతం ఆ పదాన్ని తీసుకొని చూస్తే బృహత్వమత్వాత్ బ్రహ్మ. బ్రహ్మ ధాతు, బృహ్ పెద్దది, పెద్ద వాటిలో కంటే పెద్దది, బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్. ఏది బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ గా ఉండాలంటే అది అంతటా ఉండి ఉండాలి కదా. అంతటా ఉన్నప్పుడే అది బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ అని చెప్పగలం కదా. ఇప్పుడు దీనికి ఉదాహరణ చూడండి, మనకు పంచభూతాల్లో ఆకాశం, అన్నీ ఆకాశంలో ఉన్నాయి, పెద్ద కొండలు, పెద్ద సముద్రాలు, పెద్ద చెట్లు కదా, ఇంకా ఇంకా పెద్ద నక్షత్రాలు, పెద్ద గ్రహాలు, పెద్ద గ్యాలక్సీలు. కానీ ఎంత పెద్దది 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 అని చెప్తున్నా కూడా సైన్స్కి ఎంతవరకు అయితే అందుతుందో దీని సైజు ఇంతని. ఇన్ని పెద్దవి అన్నీ కూడా దేంట్లో ఉన్నాయి, దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆకాశం. ఇప్పుడు ఆకాశాన్ని కూడా బ్రహ్మమని చెప్పచ్చు. ఉపనిషత్తుల్లో కొన్ని చోట్ల ఆ హిరణ్య గర్భుడిని చెప్పేటప్పుడు, లేక ఈశ్వరుడిని అని చెప్పేటప్పుడు, లేక అంతర్యామి అని చెప్పేటప్పుడు అక్కడ ఆకాశం అని చెప్తుంది. ఈవెన్ ఉపనిషత్తు కూడా
ఆకాశం బ్రహ్మ అంటుంది. అంటే ఆకాశమే బ్రహ్మమా? కాదు కాదు, బ్రహ్మం ఇంకా ఆకాశం కంటే కూడా పెద్దది, పెద్దవాడు. ఏంటండి ఆకాశం కంటే పెద్దది? ఆకాశం కంటే పెద్దదైంది కాబట్టే దాన్ని నువ్వు ఇంకా ఇంద్రియములతోటి చూడలేవు. అందుకని శాస్త్రం ఇంకా లోతుగా వెళ్ళి నువ్వు ఆకాశం పెద్దది అని అనుకుంటున్నావు, చూసావా? ఈ యొక్క డైలాగ్ వస్తుంది ఎక్కడో ఒక చోట, యాజ్ఞవల్కుల దగ్గర జనకుడు అడుగుతాడు, నువ్వు ఆకాశం పెద్దది అనుకుంటున్నావే, నిజంగా చెప్పాలంటే ఆకాశం ఎక్కడుందో తెలుసా? అంత పెద్దది మీ మనస్సులో ఉంది. అప్పుడు మనస్సు పెద్దదా ఆకాశం పెద్దదా? చూడండి ఆశ్చర్యం, మనస్సు పెద్దది. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా మనస్సులో ఉంది, మనస్సే అన్నిటినీ ప్రొజెక్ట్ చేస్తున్నది. ఇంకా ఆ పై పై స్టెప్ వెళ్ళేటప్పుడు మరి మనస్సే బ్రహ్మం అంటారా? కాదు కాదు, మనస్సు కంటే కూడా మనస్సుని వచ్చి చిదా హృదయాకాశం అంటారు, బయట ఉన్నదాన్ని స్థూలాకాశం అంటారు, మనస్సుని హృదయాకాశం అంటారు. మనస్సు హృదయాకాశం మనస్సు కంటే కూడా ఇంకా పెద్దది ఏమిటంటే, అసలు మనస్సు దేంట్లో ఉందంటే చిదాకాశంలో ఉంది. చిదాకాశం, ఆ చిదాకాశమే నువ్వు, బ్రహ్మము నువ్వు. తద్బ్రహ్మ మరొక విశేషణం, ఆ బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం చూడు. తద్బ్రహ్మ నిష్కలం, కొరత లేదు, ఏ కల్మషము లేదు, ఏ కళంకము లేదు, ఏ బ్లెమిష్నెస్ లేదు, ఏ బ్లాక్ స్పాట్ ఏది లేదు. దాంట్లో ఏదో లోపం ఉంది అని చెప్పడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే అది మూడు గుణములు, ప్రకృతి, ఈ మాయ అన్నిటి అతీతంగా ఉంది కాబట్టి నిష్కలంగా ఉంది, శుద్ధముగా ఉన్నది, శుభ్రముగా ఉన్నది అనేది. నిష్కలం అంటే ఇంకొకటి మలినము లేదు అనటమే కాకుండా నిష్కలం అంటే దాంట్లో ఏ కళలు లేవు. కళలంటే ఏంటి? చంద్రుడికి ఒక్కొక్క రోజు పెరుగుతూ పెరుగుతూ పౌర్ణమి వస్తుంది, మళ్ళీ తరుగుతూ తరుగుతూ అమావాస్య వస్తుంది, వాటిని చంద్ర కళలు అంటారు. అందుకనే 16 కళలతో ఉన్నటువంటి షోడశ పురుష అని ఉపనిషత్తులో వస్తుంది. అది ఎక్కడ వరకు అంటే ఆ మార్పులు ఉన్నటువంటి హిరణ్యగర్భుడు ఈశ్వరుడి దగ్గర వరకే. కానీ కళలు, కళలు ఉన్నాయి అంటే మార్పులు ఉంటున్నాయి అని అర్థం. నిష్కళము అంటే కళంకము అని తెలుగులో, కళంకము లేదు, కళలు లేవు, కాబట్టి మార్పు లేదు. కరగటం, పెరగటం, చిక్కిపోవటం ఏమి లేదు అక్కడ, ఆస్కారమే లేదు. ఎందుకంటే అవయవులు లేవు, వికారాలు లేవు. అవయవరహిత వికారరహిత నిర్గుణ నిరాకార చైతన్యం సత్ చిత్ సుఖం బ్రహ్మ. తద్బ్రహ్మ నిష్కలం. తర్వాత చాలా ముఖ్యమైన పదం వస్తున్నది. అసలు నేను ఇంతవరకు మీరు మాట్లాడేటప్పుడు నువ్వు 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 లేక నేనే అది అని చెప్పేటప్పుడు నువ్వు అని చెప్తున్నా కూడా అంత డీప్గా తీసుకో. ఏదో అక్కడ రాసుందా ఆయన చెప్తున్నారు, అట్లా శంకరాచార్యులు వారు ఏదో చెప్పారు,
కానీ ఇక్కడ నువ్వు అనే పదం కాకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారు, నువ్వు స్మరించి, నువ్వు తెలుసుకొని, నువ్వు గమనించి, నువ్వు ఆ జ్ఞానమును నీలోంచి నువ్వే పొంది తెలుసుకోవాలి. అందుకని అహం పదం వాడుతున్నారు, త్వం పదం కాదు, అహం. ఇప్పుడు ఇది నేను చదువుతూ చెప్తున్నానంటే తద్బ్రహ్మ నిష్కలం అహం. అహం అంటే ఇప్పుడు కింద, ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ట్రావెల్ చేయండి, చెప్పి ముగించినవన్నీ అహం నిష్కలం, అహం బ్రహ్మ, అహం స్వప్న జాగ్రత్త సుషుప్తం అవైతి, అయం అహం నిత్యం, అహం తురీయం, అహం సచ్చిత్ సుఖం. కాబట్టి ఇంత విషయాన్ని మొత్తాన్ని చివరికి నేను సబ్జెక్ట్గా నాకు అప్లై చేసుకోకపోతే ఇది పుస్తకంలో ఏదో నాలెడ్జ్గానే ఉంటుంది, లేక ఏదో విన్నాను, ఏదో తెలుసుకున్నానని ఇక్కడ కూడా ఏదో ఒక నాలెడ్జ్గానే ఉంటుంది, కానీ అకాడమిక్స్గానే ఉంటుంది, కానీ నా అనుభవం కాదు. అనుభవం ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే నేను క్లెయిమ్ చేస్తానో, ఎప్పుడైతే నేను దీన్ని స్వీకరిస్తానో. తద్బ్రహ్మ నిష్కలం అహం, మల్టీ మల్టీ మిలియనర్ మిలియన్ డాలర్స్ వర్త్ ఈ అహం. ఎందుకంటే ఈ అహం అనేది సహజంగా మనకు తెలిసినటువంటిది అహంకారం, తప్పైనటువంటి రాంగ్ అడ్రస్, రాంగ్ ఐడెంటిఫికేషన్, తప్పైన ఐడెంటిఫికేషన్ తోటి, అడ్రస్ తోటి రాంగ్గా దాని గురించి నేను చెప్పానంటే దాన్ని ఏమంటామంటే అహంకారం. అది కారం కారముగా ఉంటుంది, సుఖముగా ఉండదు. అహంకార పడుతున్నప్పుడు మనిషికి వచ్చే కోపతాపాలు ఇవన్నీ కూడా, ఈర్షా ద్వేషాలు ఎందుకు వస్తాయి, ఎందుకు? నన్ను ఏదైనా అన్నాడంటే, ఎవరైనా నా గురించి ఎవరైనా ఏదైనా తప్పుగా చెప్పారంటే నేను ఒప్పుకోను, దాన్నే అహంకారం అంటారు. అసలు నిన్ను గురించి ఎవరైనా తప్పుగా ఎట్లా చెప్పగలరు? ఆ చెప్పేవాడు బ్రహ్మమే, వాడు చెప్తున్నది నీ గురించి, నువ్వు బ్రహ్మమే. అప్పుడు నువ్వు బ్రహ్మం జ్ఞానం నీకు ఉన్నదంటే, నువ్వు బ్రహ్మమని నువ్వు క్లెయిమ్ చేసావంటే, నువ్వు అప్పుడు ఆ రాగద్వేషాలు, ఎవరు ఏదో అన్నారు, ఎవరు ఏదో చెప్పారు అని ఈ సూటిపోటి మాటలు, ఈ రాగద్వేషాలు, జీవితం అంతా ఏమిటండి? మనుషులు ఎట్లా జీవిస్తున్నారు, ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలం? ఏవో సాధించానంటాడు, చదివానంటాడు, పేరు ప్రతిష్టలు పొందానంటాడు, ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళానంటాడు, ఎక్కడ చివరికి ఏమైందంటే వీడు జీవితం చివరిలో రాగద్వేషాలతోటి, డిజెక్షన్ అండ్ డిప్రెషన్ తోటి, అతృప్తికరముతోటి, అసంతృప్తికరముతోటి జీవితాన్ని ఏదో గడుపుతున్నాడు. జ్ఞానం పొంది ఒక ఆనందమైనటువంటి ఆ యోగ జీవితం, ఆధ్యాత్మిక జీవితాన్ని నడపట్లేదు. జ్ఞానులు మాత్రమే అట్లా జీవిస్తారు. అప్పుడు నువ్వు జ్ఞాని అవ్వాలి అనుకుంటే మరి జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానాన్ని పొందాలంటే ఈ ప్రాతస్మరణం వినాలి. ఈ ప్రాతస్మరణ వినాలంటే ఏంటి బాబు, పోయిన క్లాసు, ఈ క్లాసు ఒక శ్లోకం కూడా ముగించలేదు మీరు, ఇది ఒక శ్లోకం ఇవాళ ముగించాలా అక్కర్లేదు అనేటువంటి నా చేతులు లేదు. ఈరోజు ఈ హృదయం నుంచి ఆ ఈశ్వరుడు ఏమి పలికిస్తాలని అనుకుంటాడో దాన్ని పలికిస్తాడు. కాబట్టి నేను ఆ శాస్త్రమాతకు, ఆ గురువుకి, ఆ విషయమునకు నేను పూర్తిగా నన్ను నేను సమర్పించుకుంటే
అది ఏమి పలికిస్తుందో, ఎంత చెప్పాలో, ఎట్లా వివరించి చెప్పాలో, అర్థమై ఎట్లా, అదేంటో అంత, అది ఆ శాస్త్రమాత యొక్క కృప, గురువు యొక్క కృపతోటి జరుగుతుంది. కాబట్టి అవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలం అహం చెప్పి చివరికి నెగేట్ చేయాలి. నచ్చ భూత సంఘ, ఎన్నటికీ ఏ మాటికి నేను ఈ పంచభూతాలతోటి చేయబడ్డ ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇన్స్ట్రుమెంట్స్ నేను కాను అని గట్టిగా చెప్పాలి. నిష్కలము నచ్చ భూత సంఘ, భూత సంఘ అంటే పంచభూతాలు, వాటి యొక్క కలయికలు, వాటి కలయికల చేత ఆ వాటిలో గుణాలు ఉన్నాయి. సో ఆ గుణముల చేత, మాయ చేత, ప్రకృతి చేత, పంచభూతాల చేత కల్పించబడ్డ ఈ యొక్క ఉపాధి ఇన్స్ట్రుమెంట్ ద్వారా నేను నన్ను నేను వ్యక్తం చేసుకుంటున్నాను అంతే. ఈ వ్యక్తం చేసుకునేటప్పుడు ఇక్కడ అభిమానం ఎందుకు, అహంకారం ఎందుకు? కాబట్టి మొదట ఈ మూడు దేహాలు, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, ఇది ఆర్ బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్, నేను కాదు అని నిర్ధారణగా చెప్పాలి. ఈరోజు ఆ మొదటి శ్లోకాన్ని మనము పూర్తిగా వివరించాం, విన్నాం, ముగించాం. వచ్చే సత్సంగంలో రెండో శ్లోకానికి వెళతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం తత్సత్.